కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం పెట్టి వచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పునాదీనం చేస్తున్నారని జిల్లా రైతు సంఘం నాయకులు ఉద్ఘాటించారు. శ్రీకాకుళం నగరం నుండి దాసరి నాగభూషణ్ క్రాంతి భవన్ నుంచి సూర్యా మహూర్ కూడలి వరకు పలు దేశదారులతో మోదీ వ్యతిరేక భావాలు వ్యక్తి కట్టే విధంగా విరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రైతు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడమే మోదీ ఎజెండగా తయారైందని, దేశానికి వెన్నుముకైన వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మూడు వ్యవసాయ వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చిందని తెలిపారు. ఈ మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకి కాకుండా దేశ ప్రజానికానికి తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి నెలకొందని, దీన్ని గుర్తెరిగిన లక్షలాది మంది రైతులు ఆ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోమని, బిల్లును నిరంతరం అల్పెరిగిన పోరాటం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కావలి గ్రామ రైతులు, మాజీ సర్పంచ్ తమ్మినేని రవీంద్ర, తమ్మినేని నీలరావు, గణేశ్వరరావు, అప్పన్న పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్, అప్పన్న నాయుడు జనార్దన, వాసు అమ్మనాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. నగరాన్ని స్తంభింపజేసిన 92,000 ట్రాక్టర్లు, దాదాపు 140,000 వరకు ప్రజల రైతులు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి గత 17 రోజులుగా చలిని తట్టుకొని పోలీసులు వాటర్ క్యాన్లతో వాటర్ కొడుతున్నా తట్టుకొని ఈరోజు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళకి సంఘీభంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మనం కూడా ఈరోజు శ్రీకాకుళంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మూడు చట్టాల వల్ల ఏమైపోద్ది, చట్టాలే కదా, రైతు ఎక్కడైనా తీసుకుని వెళ్ళి అమ్ముకోగలడు కదా అంటే భారతదేశంలో ఉన్న రైతాంగం ఎవరు కూడా చిన్న కమతాల్లో వ్యవసాయం చేసుకున్న వాళ్ళము. 20 సెంట్లు, 30 సెంట్లు, 50 సెంట్లు, ఎకరా 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు తప్ప ఇక్కడ 100 ఎకరాలు ఉండే రైతులు భారతదేశంలో అతి తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ వ్యవసాయం చేసేవాడైతే తన పంటను ఇతర రాష్ట్రాలకు పట్టుకెళ్ళి అమ్ముతాడు. ఎకరా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు లోపున్న రైతు తన పంటని తన ఇంటికాడ అమ్ముకోవడానికే ఈరోజు దళారులతో ఇబ్బంది పడుతుంటే, ఇంకా ఇతర రాష్ట్రాలకు పట్టుకెళ్ళి వాడు అక్కడ రేటు తగ్గించిన తర్వాత ఈ పట్టుకెళ్ళిన మొత్తం పంట కనీసం ట్రావెలింగ్ ఛార్జ్ కూడా రేటు రాని పరిస్థితి ఉంది. మరోవైపు కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఎంతైనా దాచుకోవచ్చు. ఇప్పటి వరకైతే కొంతవరకే వాళ్ళు దాగడానికి అవకాశం ఉండేది, దాస్తే ఎక్కువ దాస్తే ప్రభుత్వం కేసులు పెట్టేది. ఈరోజు వాడు ఎంతైనా దాచుకోవచ్చు, దాచుకుని రేపు వాడు ఏదైతే మార్కెట్లో వస్తువు దొరకకుండా చేసి ఆ రోజు అమ్మకానికి పెడితే, ఈ మధ్యకాలంలో మనం ఉల్లిగడ్డలకు ఏ పరిస్థితుల్లో అయితే ఉల్లిగడ్డలు కొన్నామో సేమ్ అదే పరిస్థితి రాబోయే కాలంలో ప్రతి ముఖ్యమంత్రుల వస్తువు మీద ఏర్పడుతుంది అన్నది మనం గమనించవలసిన అవసరం ఉంది. అందుకే రైతాంగం ఇంత పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తుంది. మరోవైపు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రైతు దగ్గర ఒప్పందం చేసుకుంటారట 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాటు ఈరోజు నీ దగ్గర రూపాయికి ఒప్పందం చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు ఉన్న వాడికి రూపాయికే వస్తువు ఇవ్వాలా? 10 రూపాయలు పెరిగడానికి 2 రూపాయలు పెరిగినా ఇచ్చే పరిస్థితి ఉండదు. అది ఒకటి. రెండవది, వ్యవసాయం మనం పెట్టినట్టుగైతే మనం అనుకూలమైన వ్యవసాయాలు ఈరోజు పెట్టుకుంటున్న మార్కెట్ని బట్టి, మన తిండి అవసరాలను బట్టి. రేపు అది ఉండదు. కార్పొరేట్ సంస్థను ఎగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాడు బంతిపూలు పండించమంటే బంతిపూలు పండించాలా, చామంతి పండించమంటే చామంతి పండించాలా? విదేశాల్లో వాడికి ఏదైతే ఎక్కువ రేటు పలుకుతుందో ఆ రేటు పలికే వస్తువునే ఇక్కడ మన చేత వాడు ఉత్పత్తి చేయిస్తాడు. దానివల్ల రేపు మన దేశంలో ఆహార కొరత పెద్ద ఎత్తున ఏర్పడే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇది ఏ ఒక్క రైతులతో సమస్య అనుకుంటే చాలా పొరపాటు. ఇది రైతులతో పాటు అన్ని వర్గాలకు కూడా తీవ్రమైన నష్టం కలిగితే ఈ 3 బిల్లులు రద్దు అయ్యే వరకు మనం పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిందే. ఈ మోడీకి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి మనం చేస్తూ సిపిఐ ఎమ్మెల్యే 183 జిల్లా కార్యదర్శి తండ్రి ప్రకాష్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం.